ఇప్పుడు ఉమారాణి గారు స్వరం గురించి ఏమైనా మాట్లాడతారా మీరు? స్వరం అంటే అదే, ఇది స్వరం సా అనే షడ్జం అంటే సా అండి, మామూలుగా సా అంటే అది కమ్ అంటే గమక గమక కంపితం అనేది ఉండదు షడ్జానికి, అంటే అది ప్రశాంతంగా సాఫీగా వెళ్ళిపోయే ఇదన్నమాట. గమకాలు లేకుండా ఈ షడ్జం అనేది గమకాలు లేకుండా ప్రశాంత చిత్తం ఎలా అయితే ఉంటుందో అలాగ ప్రశాంతంగా వెళ్ళిపోతుంది షడ్జం అనేది, అది గమకాలు ఉండవు. తర్వాత ఇదేంటంటే ప్రకృతి స్వరం అండి, అది ప్రకృతి స్వరం, అచల స్వరం అది. అంటే దానికి అచలం అంటే అది అలా నిశ్చలంగా ఉంటుంది అన్నమాట. అంటే దాంట్లో అంటే ఎటువంటి ఒడిదుడుకులు ఒడిదుడుకులు దాంట్లో ఉండవు కాబట్టి అందుకని నేను అచల స్వరం అని చెప్పి నేను అనుకో, అది అట్లా అంటే నిశ్చలంగా. మీరు ఉదాత్తంగా మీరు సా అన్న, తక్కువలో సా అన్న, మధ్యమ స్థాయిలో సా అన్న, ఒకే రకంగా అది ఉంటుంది శజ్యం. అందుకని నేను ఆ గమకాలు ఉండవు, ప్రకృతి స్వరము అది అచల స్వరము అని చెప్పి నేను అలా తీసుకున్నాను. ఇప్పుడు అయితే ఇందులో రహస్యం ఏంటంటే, ఇప్పుడు ఉమారాణి గారు చెప్పేది ఒకే రకంగా ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్ కావాలి కదా మనకి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రకృతి పరంగా చెప్పుకోవాలి అంటే నెమలి అరుపు. నెమలి ఎప్పుడన్నా అరిచినప్పుడు వినండి, అది షడ్జం, అది షడ్జ అంటే అది అంటే ఆ దాని యొక్క అరుపు. ఇప్పుడు షడ్జ అంటే షట్తో వస్తుంది, అంటే ఆరు స్థానాల నుంచి ఈ స్వరం బయటకు వస్తుంది కాబట్టి షడ్జ అన్నారు. సరే బాగుంది, షడ్జ అన్నారు కదా, అంటే దీనికి ఒకే రకంగా ఉంటుందని ఉమారాణి గారు చెప్పడంలో అర్థం ఏంటంటే దానిలో కంపనాలు ఉండవు అని చెప్తుంది. అంటే దానిలో కంపనాలు ఉండడం అంటే మార్పు ఉండదు. మార్పు ఉండదు. ఇప్పుడు రిషభంలో ఉంటుంది, రిషభంలో మార్పు ఉంటుంది, లోవర్ ఫ్రీక్వెన్సీ హైయర్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, కానీ ఈ షడ్జ దానిలో మార్పు ఉండదు. అందుకే నెమలి అరుపు మీరు విన్నారనుకోండి, ఆ నెమలి అరుపు ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు యూట్యూబ్లో వినండి, మీకు ఉంటాయి కొన్ని. సో అది దానిలో అది ఎంత స్వీట్గా ఉంటుందంటే ఒకటేలాగా ఉంటుంది, దానిలో అసలు ఎటువంటి మార్పు కనిపిస్తుంది మనకి, చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో ఈ సకారానికి ఇప్పుడు షడ్గమానికి తర్వాత పంచమానికి ఈ రెండింటికి కూడా అదే అంటే లైక్ వాట్ ఈస్ ఒకటే సాపాలకి ఒకటే ఉంటుంది అచలాలు అవి అచలాలు. సో ఈ విధంగా ఇప్పుడు ఉమారాణిగా చెప్తా. అయితే ఇప్పుడు దీనికి ఈ మంత్రానికి సంబంధం చెప్పండి. ఈ మంత్రానికి సంబంధం అన్నప్పుడు ఈ మంత్రం ఒకసారి షేర్ చేస్తాను మీకు, ఎలా మీరు దాన్ని అంటున్నారు అన్నది కావాలి. ఇప్పుడు ఇప్పుడు దానిలో మనకి ఇప్పుడు షడ్జ అన్నదానికి ఈ దీనికి ఎటువంటి మనము సంబంధం పెడుతున్నారు మీరు అర్థము చక్కగా గాయత్రి ఛందస్సులో మూలంగా దాని అర్థం ఎలా చేసుకోవాలని అద్భుతమైన రహస్యాన్ని మీరు జనాలందరికీ ఇచ్చేశారు. సో ఇప్పుడు షడ్జ ఈ స్వరం దీనికి ఎలా ఈ సజ్జ స్వరం అన్నప్పుడు మనం అదే అది అచలంగా ఉండటం అంటే మనస్సుని కూడా మనం నిశ్చలంగా నిలబెట్టి ఈ వాయువుని ఈ షట్చక్రాలను ఇది చేసుకుంటూ మనం అలా వెళ్ళాలి అని. చెప్పండి. బాగుంది, అలా అంటే నిశ్చలమైన మనసుకి అది సాధ్యమవుతుంది కాబట్టి నిశ్చలంగా, అంటే అందుకనే షడ్జం పెట్టారు అని నేను అనుకోను. షడ్జం అంటే నిశ్చలం కదా, ఏమి అంటే ఎటువంటి వచ్చినప్పటికీ కూడా ఈ ఒకవేళ ఈ అంటే ఈ మంత్రాన్ని జపిస్తున్న జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిశ్చలంగా నిర్వికారంగా దానిని అలా నిశ్చలంగా ఒక స్టెప్ పైకి వెళ్ళాలి కాబట్టి అదే మూలాధారం నుంచి సహస్రారం దాకా వస్తారు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పారే ఇప్పుడు నెమలి ఇదవుతుందని అది అవుతుంది, అలాగే ఇది నా బిందు నాదోపేతం కూడా శివాత్మకమైన బిందు నాదోపేతం కూడా వినిపిస్తుంది. అనాహత దగ్గరికి వచ్చేసరికి అక్కడ
నాదం ఏంటి, ప్రాణనాదం కూడా అక్కడ వినిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు ఎవరన్నా షడ్జహ ఈ స్వరంలో పాడితే ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి, మంత్రం ఉచ్చరించటం అన్నది గాయత్రి ఛందస్సుతో ఉంది కాబట్టి దానికి అనుదాత్త ఉదాత్త స్వరితాలతో ఉచ్చరించాలి దీన్ని. అదే అవునండి. మనము పాడేటప్పుడు మటుకు షడ్జహ స్వరంతో పాడాలి. సో పాట వేరు, తర్వాత మంత్రం యొక్క ఉచ్చారణ వేరు. సో ఈ రెండిటికి తేడా ఉంది, చాలామందికి తెలియదు. కొంతమంది పండితులు మీరు గాయత్రి మంత్రాన్ని పాడల రూపంలో పెట్టేస్తున్నారు అనడం చాలా తప్పది, వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, పండితులు తెలుస్తలేదు. వాళ్ళు పండితులని చెప్పుకున్నారు కానీ పాట రూపంలో పాడకూడదన్న విషయం, పాడొచ్చు అన్న విషయం ఆయనకు తెలుస్తలేదు. షడ్జహ స్వరం, ఇప్పుడు స్వరం షడ్జహ అని ఎందుకు ఇచ్చారు అంటే ఆ దానిలో పాడినప్పుడు అది అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నెమలి ఎలా పాడుతుందో అలా ఉంటుంది, ఈ మంత్రాన్ని అలా పాడాలి అని చెప్తుంది. సో అది ఆవిడ చెప్పడం ఏంటంటే మనసుని నేను అడగడం ఏంటంటే, అయితే ఇప్పుడు అతి ఉందనుకోండి, ఆ ప్లస్ ఈ అని మనం అనుకున్నాం అనుకోండి, ఆ ప్లస్ ఈ అనుకున్నప్పుడు బాగా మనం పాడేటప్పుడు అలా పాడొచ్చా? అది అదే నేనేమన్నంటే ఇప్పుడు దానికి సంగీత పరంగా మనం సంగీతం నేర్చుకోవాల్సింది. మన సంగీతము ఎవరైతే ఈ యొక్క కార్ణాటిక సంగీతం కానీ హిందుస్థానీ సంగీతం కానీ ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళ దగ్గర మనము ఈ దీన్ని షడ్జహ స్వరంలో పాడమని చెప్పాలి. వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసి పాడతారు, మనం కూడా ప్రాక్టీస్ చేసే పాడాలి. సో ఆ విధంగా పాడితే కనుక బాగుంటుంది. సో అంటే అది సార్ మీరు చెప్పేది ఇప్పుడు ఏం చెప్తారంటే, మీరు ప్రతి వేద మంత్రం కూడా మనం మామూలుగా ఈ ఉదాత్త అనుదాత్త స్వరితాలతో దాన్ని మనం పలకచ్చు, ప్లస్ గానం కూడా చేయొచ్చు. ఎస్, వాడు ఇచ్చిన వారు మనకు ఋషులు చెప్పినటువంటి షడ్యమం కానీ ఏదైనా ఉందో అలాంటి దాంతో మనం పాడచ్చు. అంటే రెండు రకాలుగా కూడా దాన్ని మనము ఉచ్చరించవచ్చు అని చెప్తున్నారు మీరు. ఎస్ అండి, ఓకే, ఇది మాకు తెలియదు, నాకే తెలియదు. విశేషం ఏంటంటే చాలామందికి తెలియదు, చాలామందికి తెలియక ఇప్పుడు ఈ వేద పండితులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే వేద పండితులను చెప్పుకునేవాళ్ళు ఎవరైతే మంత్రపఠనం చేసుకుంటూ ఉంటారో, మేము వేదం నేర్చుకున్నాం చెప్తూ ఉంటారో, వాళ్ళు ఒక 100 200 మంత్రాలని ఉచ్చరిస్తారు. అంతకంటే వాళ్ళకి రావు. మహా అయితే మహా గొప్ప పండితుడు అయితే 500 మంత్రాలకి ఆయన చెప్పగలుగుతారు. కానీ కొంతమంది 10,000 ఋగ్వేద మంత్రాలను చెప్పేవాళ్ళు, చాలా రేరెస్ట్ రేర్ ఫామ్ అన్నమాట. సో అది, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అలా ఒక్క వేదం కంప్లీట్గా నేర్చుకున్న వాళ్ళు, 2 వేదాలు కంప్లీట్గా నేర్చుకున్న వాళ్ళు, మంత్రపఠనం సుస్పష్టంగా చేయగలిగిన వాళ్ళు, తర్వాత వాళ్ళు దాన్ని విశేషించి మనకి ఘనాలు చేయటము, ఘనపాఠులు అంటారు. సో ఆ ఘనపాఠులు అన్న దానికి వాళ్ళు ఆ మంత్రాలని ఆ విధంగా ఉచ్చరించగలరు. కానీ వాళ్ళు గానం చేయలేరు, గానం చేయటం వేరు. సో ఇప్పుడు సామవేద గానం అని ఇందాక ఉమారాణి గారు చెప్పారు, సామవేద గానము ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. సో దానిలో ఆవిడ చెప్పినట్టుగా ఒక అక్షరాన్ని మనము 4 మాత్రల కింద పలకటం. ఇప్పుడు నేను ఆ ఉంది, ఆ ఉంది, ఇప్పుడు ఆకి ఆకి తేడా ఏంటంటే ఆ అన్నది ఒక మాత్ర కాలంలో, అంటే కనురెప్ప తెరిచి మూసే కాలం అన్నమాట, అది ఆ. సో ఆ డబల్ కాలం, ఆ 3 కాలాలు. అంటే ఇప్పుడు అది ఈ కాలాలని మనము సామవేదంలో ఎక్కువగా తీసుకుంటాం, తీసుకొని దాన్ని అలా చేస్తారు. సో చేసినప్పుడు వాళ్ళు చాలా అద్భుతమైన గానం చేస్తారు. ఎందుకు అలా చెయ్యొచ్చు అన్న దానికి కూడా రూల్స్ ఉంటాయి దాని. సో ఇప్పుడు ఈ షడ్జహ స్వరము ఉంది కదా, ఆ షడ్జహ స్వరం అన్నది ఇట్స్ టోటలీ సంగీత భరితం, దానికి నాద వాయిద్యాలు కావాలి, మంత్ర పఠనానికి అక్కర్లేదు. సో ఈ రెండింటికి ఆ తేడా ఉంది. సో ఎవరైతే షడ్జహ స్వరంలో పాడాలనుకుంటున్నారో వాళ్ళకి నాద వాయిద్యాలు తప్పదు, అది ఉంటేనే వాళ్ళు పాడాలి అట్లా. ఓకే, అది రూల్. దీన్ని ఎక్కడ తెలుస్తుంది మనకి ఈ విషయము? గంధర్వ విద్యలో తెలుస్తుంది. గంధర్వ విద్యలో ఈ విషయం రాయబో. మంత్రపట్నం ఎక్కడ చెప్పబడుతుంది మనకి? పాణిని మహాభాష్యంలోను, పతంజలి మహాభాష్యంలోను, పతంజలి మహాభాష్యం పాణిని వ్యాకరణంలో సూత్రాల్లో ఉందన్నమాట అష్టాధ్యాయి. ఈ రూల్స్ ఉన్నాయి.
సో ఛందస్సు ఉన్నప్పుడు కూడా ఎలా ఎలా ఉండాలి, ఏ ఛందస్సుకి ఏమిటి అనేది కూడా. సో ఈ ఛందస్సు మనకి లిమిటేషన్స్ పెడుతుంది అనమాట. అంటే ఇన్ని అక్షరాలు ఉండాలి, ఈ అన్ని అక్షరాలకి ఇది అయిపోవాలి, అంటే దానికి అర్థం వచ్చేసేయాలి. అక్కడికి 8 అక్షరాలు 8 అక్షరాలు 8 అక్షరాలకి అర్థాలు విడివిడిగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనము దానికి వెళ్దాం ఒకసారి. దీనికి వెళ్ళినప్పుడు అతినహ సశ్చతోనయ అన్నదానికి ఒక అర్థం ఉండాలి, అది ఏమన్నా కావచ్చు. అట్లానే సుగానహ సుపథ కృణు, ఈ దీనికి ఒక అర్థం ఉండాలి. సో ఇప్పుడు అలానే ఊషాన్నిహ క్రతుం విదహ, దీనికి ఒక అర్థం ఉండాలి. సో లేకపోతే ఆ పాదాలకు అర్థం లేదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మంత్ర పఠనం అప్పుడు ఇవి పాదాలను గుర్తుపెట్టుకుని చేయాలి. షడ్జహలో ఆ స్వరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అది వాళ్ళ సంగీత పఠనం ప్రకారం వెళ్తారు. గాత్ర వాయిద్యాలు రెండు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకుపోతారు. సో ఈ విషయాన్ని, ఈ స్వరం గురించి మాట్లాడినప్పుడు ఏ స్వరం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు అని మనం అడగాలి. మంత్ర పఠన స్వరమా లేకపోతే సంగీత స్వరమా, ఏది? ఈ రెండు కూడా మనకి గంధర్వ విద్యలు నేర్పిస్తారు. నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు. నారదుడు రాసిన గంధర్వ విద్య ఉందన్నమాట. సో అది అవైలబుల్ ఉంది ఇప్పటికి. సో దాంట్లో నేర్చుకుని నేర్చుకుంటారు. సో ఇది అందుకని ఇప్పుడు ఈ వీరు చెప్పినట్టుగా, ఉమారాణి గారు చెప్పినట్టుగా ఇది ఒక ఒక సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే దానిలో వేరియేషన్స్ లేకుండా ఉంటుంది. సో చాలా చక్కగా ఆహ్లాదకరంగా. ఇప్పుడు షడ్జమము అన్నప్పుడు సార్ నాకు డౌట్ వస్తుంది, అడుగుతున్నాను. షడ్జహ అనాలి దాన్ని. షడ్జహ అన్నప్పుడు మనం ఆద్యంతము ఈ మంత్ర ఏ మంత్రమైనా షడ్జహ అన్నప్పుడు ఆద్యంతము నిశ్చలంగా మనం దాన్ని దాన్ని పఠించుకోవాలా అన్న ఒక భావన కూడా దాంట్లో రావచ్చా? అంటే నేను అనేది పాడేటప్పటికి ఓకే, ఓన్లీ సంగీతానికి మాట్లాడుతున్నాం మనం. సరే సరే ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆవిడ చెప్పారు గమకాలు లేకుండా అని చెప్పారు. అవును అవును. సో దేర్ఫోర్ అట్లా అనమాట. సో ఆవిడ ఆవిడ చెప్పినప్పుడు ప్రకారం అట్లా వెళ్ళిపోవాలి. సాఫ్ట్గా నెమలి నెమలి అరవటాన్ని ఒకసారి వినండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, అద్భుతం. మీరు అసలు నేను శ్రీశైలం అడవిలో ఉన్నప్పుడు ఆ నెమలి అరుపులు వినేవాడిని అప్పుడు. అబాబాబా ఎంత హాయిగా ఉంటుందో, అడవిలో ఇంకే శబ్దం ఉండదు అనమాట, ఆ నెమలి అరుస్తుంది. మాకు వినిపిస్తుంది, మాకు ఇక్కడ మైసూర్లో మేము ఉండే ప్రాంతంలో అర్లీ మార్నింగ్ ఇప్పటికీ వినిపిస్తుంది నెమలి అరుపులు. అదృష్టం అండి. వస్తాయి కూడా మా ఇంటి పక్కన, వీఆర్ లక్కీ ఎనఫ్ టు సీ దెమ్ ఆన్ అండ్ ఆఫ్. ఎస్ అండి, అది ప్రకృతిలో ఒక అద్భుతమైన విషయం అనమాట. అద్భుతం, చాలా బాగుంటుంది. యా కానీ కొంచెం మంచి కొంచెం హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది దాని యొక్క ఇది, కాకపోతే ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అది. అదే అదే కరెక్ట్, దేర్ ఇస్ నో వేరియేషన్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ. అది ఇందాక ఉమారాణి గారు చెప్పినట్టుంది. ఈ మంత్రాన్ని కూడా అలా చదివితేనే ఆనందంగా ఉంటుంది, వినేవాళ్ళకి బాగుంటుంది. ఆ స్వరంలో పాడితేనే వినేవాళ్ళకి బాగుంటుంది. నేను చెప్పినట్టు స్వరం పాడటం వేరు, స్వరంతో ఉచ్చరించడం వేరు, పఠనం వేరు. సో ఎందుకంటే దీనిలో అర్థాలు వస్తాయి. మంత్రం పఠించేటప్పుడు అర్థాలు మారుతాయి. అంటే అర్థాలు మారటం అంటే ఏం లేదు, ఉన్న అర్థం కాకుండా వేరే అర్థం లాగా ఉంటుంది. సో ఇప్పుడు అది ఇప్పుడు మన పలకటంలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ పలకటం అన్నది సంస్కృత భాషకి ఇంపార్టెన్స్ కదా, దానికి కూడా పలకటం ఉంటుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎన్ని విషయాలని మనం అర్థం చేసుకోగలుగుతాం అంటే, అదేదో పాట ఉంది తెలుగులో, లేదంటే అదేదో ఉంది బి సరోజ అండ్ నాగేశ్వరరావు అనుకుంటా, ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు అని ఆ సినిమాలో బి సరోజ పాడుతుంది అనమాట. అంటే అప్పుడు ఆ విషయంలో ఓరచూపు కోరచూపుకి డిఫరెన్స్ ఎలా ఉంటుందో, ఈ మాటలు కూడా బ్రేకప్ అలా ఉంటుంది. టోనల్ డిఫరెన్స్, టోనల్ డిఫరెన్స్, ఆ స్ట్రెస్సెస్ ఎక్కడ పడితే దాన్ని బట్టి అర్థం అలా మారుతుంది. సో ఉమారాణి గారు చాలా బాగా చెప్పారు. ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? అంటే ఇప్పుడు అలా ఇప్పుడు నేను చెప్పాను కదా, దీంట్లో ఏంటంటే అలాగే ప్రాణులు కూడా మూడు గతులు ఉంటాయి, మనుషులు కూడా మూడు గతులు. ఏంటంటే ఒకటి సర్వోత్తమైన దేవ, అంటే ఇప్పుడు మనం నడక అన్నారు కదా, నయ సుపద అన్నప్పుడు నేను దానికోసం ఇది చేశాను అనమాట. ఫస్ట్ ఏంటంటే దేవయానం అంటే స్వహ. రెండవది ఏంటంటే అంటే దీనికి మృత్యుకి సంబంధం ఉండదండి దీంతో, అంటే వాళ్ళు అంత దూరం వెళ్ళారు అంటే వాళ్ళకి ముక్తి అనమాట.
దేవయానం అంటే. తర్వాత రెండోది పితృయానం అంటే పితృలోకానికి వెళ్ళడం. మూడవది ఏంటంటే జనన మరణ చక్రంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, భ్రమణంలో పడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అది మూడవది. ఈ మూడోదాన్ని దేవయాన పితృయాన జనన మరణ చక్రాలు అంటారు. అవునండి. ఈ మూడు గతులు కూడా ఇప్పుడు ఎలాగైతే గాయత్రి మంత్రం త్రీని మూడు పాదాలు అంటే ఎక్కడెక్కడ మూడు ఉన్నాయో అవన్నీ తీసుకుని అలా. మీరు మీరు మీ యొక్క సందేశం బాగుంది, కానీ నాకు ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ. ఇప్పుడు దేవయాన కాలము అంటే ఉత్తరాయణ కాలం, పగలు బాగా ఎండగా ఉన్నప్పుడు, ఇవన్నీ దేవయాన కాలం. సో పితృయాన కాలాలు దక్షిణాయనం, అలానే చీకటిగా ఉన్నప్పుడు అమావాస్య రోజులు, ఇవన్నీ కూడా పితృయానం. మరి ఈ మూడో కాలం ఎక్కడ, జనన మరణ కాలం ఎక్కడ? సంధికాలము సంధ్యాకాలమేమో ఎక్కడో చోటు ఇరికిచ్చేస్తే అయిపోతుంది ఒక పని. అనుమానం వచ్చేసారి కాదు, అది నిజమే. ఇప్పుడు గబ్బతే సంధ్యాకాలంలో ఇరికిచ్చేస్తే కరెక్ట్. ఇప్పుడు హిరణ్య కచ్చిప్పుడు ఎట్లా చచ్చిపోయాడు మరి, అలానే కదా. అసలు పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, సరే బట్ట నీ పని ఇట్లుందా అని చెప్పి ఆయన అవతారం తీసుకొని మరి మధ్యలో పెట్టించాడు, మధ్యలో పెట్టాడు ఆయన. అట్లానే ఏ కత్తి ఆయుధంతో చావకూడదు అంటే గోల్డ్తో, గోల్డ్ ఆయుధం కాదు కనుక ఆయుధమే. సో దాంతో ఆయన చక్కగా చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే ఈ కథలో ఎంత అర్థం ఉందో ఇప్పుడు మనకి ఇది కూడా అట్లా అర్థం స్ఫురించాలి. ఇప్పుడు ఈ దేవయాన కాలము తర్వాత పితృయాన తర్వాత ఈ జనన మరణ కాలం, ఈ రెండు మూడు ఉన్నాయి. పూర్తిగా తమోగుణం, పూర్తిగా తమోగుణంలో ఉన్నప్పుడు జనన మరణం వస్తుంటే, అదే రజోగుణం అనుకోండి, రజోగుణము అలా ఉన్నప్పుడు నేను అనుకుంటున్నాను. సో అదే మనం సత్వగుణం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ గుణాలు, ఈ వెళ్ళటము, ఇదంతా ఈ సత్వగుణంతో ఇలా వెళ్ళినప్పుడు అంటే ఈ ఎప్పుడప్పుడు ఏ ఏ కర్మలు అయితే విహిత కర్మలు చేయాలో ఆ చేసినప్పుడు మనం కూడా ఆ భగవంతుడిని మా మమ్మల్ని దేవ ఇట్లా మమ్మల్ని కరుణించి ఆ లోకానికన్నా తీసుకెళ్ళు అని చెప్పి మనం అడుగుతాం అన్నమాట. అంటే మన మన ప్రయాణాన్ని మనం పదం పదం ఒక్కొక్క పదం 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 పేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట అలా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జనన మరణాలు తర్వాతనేమో పితృయాన తర్వాత దేవయాన, ఈ మూడు ఉన్నాయని. సో ఇప్పుడు మనం వీళ్ళకి చాలామంది చాలా అర్థాలు చెప్తుంటారు వీడికి, కానీ అసలు విషయం ఏంటంటే దేవతలుగా పుట్టాలి అంటే కనుక దేవయాన. దేవతలుగా పుట్టడం అంటే ఏంటంటే మీరు మంచి కర్మలు చేసి ఉంటే కనుక మీరు మంచి జన్మ, అంటే మానవ జన్మల్లో ఉత్తమ జన్మ ఉంటుందన్నమాట దేవయానం. అలా కాకుండా పితృయానం అంటే ఏంటంటే రజోగుణం, ఆవిడ చెప్పినట్టుగా రజోగుణంతో కాబట్టి మనుషుల్లాగా పుడతాం అన్నమాట. అది కాకుండా జనన మరణ సైకిల్ మూడోది, అదే తామసికం ఏదైతే ఉందో అది మిగతా యానిమల్స్ వీటి కింద పుట్టడం అన్నమాట. సో ఇప్పుడు ఈ దేవయానం పితృయాన వీటిలో జనరల్గా ఏమంటారంటే దేవయానం అంటే ఉత్తమ గతులు అంటారు. ఉత్తమ గతులు అంటే ఏంటంటే సామాన్యంగా మోక్షానికి సంబంధించిన దాన్ని ఉత్తమ గతులు అన్నారు. అయితే భీష్ముడు ఏకాదశి దాకా వెయిట్ చేసి ఇప్పుడు నేను తనువు చాలిస్తాను అని తనువు చాలిస్తాడు, ఎందుకంటే ఆయన మోక్షానికి వెళ్ళాలని. సో దీనిలో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మంత్రానికి ఈ మూడు యొక్క యానాలకి ఏమిటి సంబంధం అని, ఇది ఉమారాణి గారు చెప్పాలి. అంటే ఇప్పుడు దేవయానం అంటే ఈ ఇవి ఇట్లా ఈ వేదానికి సంబంధించి వీత కర్మలన్నీ చేసినప్పుడు ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఈ ఊర్ధ్వలోకానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అది దీనికి లాస్ట్ దానికి ఉపాసనా కార్యక్రమం అంటే సూర్యుని ఉపాసన చేసుకుంటూ వాళ్ళు కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు మీ ఇందాక మీరు అన్నారు ఏమని అంటే అమావాస్య అదే అదే మన దీంట్లో అలాగా ఇప్పుడు ఏమవుతుందని ఇప్పుడు అమావాస్య అవి అంటే ఏంటంటే ఇప్పుడు అమావాస్య ఉందనుకోండి అమావాస్య అనేది పూర్వార్థం ఏమో
సీని వ్యాలీ ఉంటుంది, ఉత్తరార్థం ఏమో కుహు ఉంటుంది. అప్పుడు మనం ఇప్పుడు భాద్రపదం, ఇప్పుడు ఈ కణ్వ ఘోర, ఇది కూడా కణ్వ అఘోర ద్రష్టలు దీనికి ఈ మంత్రానికి కదా. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రకారం మనం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు భాద్రపద మాసం వర్ష ఋతువు, ఆయన అఘోర ఏంటంటే భాద్రపద చతుర్థి, భాద్రపద చతుర్థి అని కూడా ఆయనకు ఒక ఇది ఉంది, అంటే కృష్ణ చతుర్దశి. కృష్ణ చతుర్దశి అవును, ఒక మంత్రంలో మనం మాట్లాడుకున్నాం కూడా అది. దాళాలు ఎట్లా తెరవాలి, రాజ దాళాలు ఎట్లా తెరవాలి. అప్పుడు అప్పుడు దానికి ఏంటంటే గుడి, అప్పుడు దానికి మనం ఆ చతుర్దశి అన్నప్పుడు ఈ చంద్రుడు మనకి కనిపించడు కదా, చంద్రుడిని దాచేస్తారు అంటే కుహు అనేసి దాచేసినట్టు వాళ్ళు దాచేస్తారు కదా, చంద్రుడు మనకి కనపడదు, కానీ కనపడదంత మాత్రం లేదు అనడానికి లేదు కదా, లేదు కదా, లేదు కదా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, కానీ నల్లగా మనకి అసలు ఏమీ కనిపించట్లేదు. ఈ యొక్క ఈ ఇటువంటి ఇది చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ చీకటి నేను ఛేదించాలంటే నీ మనసులో నువ్వు అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ చీకటిలో నువ్వు గనక చేసినట్లయితే ఒక చిన్నటి వెలుగు కనిపిస్తుంది మన శరీరంలోనే. నా ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పేది బాగుంది కానీ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ మూడు ఏవైతే దేవయాన పితృయాన ఈ యొక్క ఏమో జన్మ మరణ చక్రాల యొక్క ఈ యొక్క మూడు గతులు ఏవైతే ఉన్నాయో, ఈ మూడు గతులు ఈ మంత్రంలో మీరు ఎక్కడ బిగిస్తున్నారు అన్నది మీరు లాస్ట్ది బాగా చెప్పారు. ఏదైతే పూషాన్నివ ఇది బాగుంది, అది ఇహ భూషాన్నిహ అని చెప్పొచ్చి మీరు అది సరిపోయింది. పూష జుల్లోకము, అది దేవయానము, చక్కగా దానికి సంబంధించిన విదహ అన్నది వేద పండితులు బాగుంది. క్రతుం క్రతువులు చేసిన వాళ్ళకే సాధ్యం లేదా లేదు. దేవయానానికి కావలసిన లిస్ట్ అక్కడ పెట్టేశారు మీరు పక్కా, దానికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పితృయానానికి సంబంధించింది రెండో లైన్, సుగా దగ్గర స్టార్ట్ అయ్యే లైన్. సో దానిలో అది పితృయానానికి సంబంధించింది అనడానికి గల కారణంబులు ఇవి. వైభవోసేలాగా ఉంది, వైభవోసేనే కదా మరి, అదే కదా. ఇప్పుడు మనం అనుకున్న దానికి ఎందుకు అనుకున్నాం కూడా చెప్పాలి కదా. అలానే ఫస్ట్ పాదము ఏదైతే ఉందో అది, ఇక మీరు మరి జన్మ మరణ చక్రాల సైకిల్గా అది అన్నప్పుడు ఎలా చెప్తారు దాన్ని, ఈ మూడింటిని మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వీడియోలో మనం విశ్లేషిస్తాము. ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి ఉమారాణి గారు చాలా అద్భుతంగా గాయత్రి యొక్క రహస్యాన్ని మీరు ప్రజలకు అందించేశారు. వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళు అందుకుచ్చుకొని వెళ్ళిపోతారు, వాళ్ళు నిజంగా దాన్ని తీసుకొని యాజ్ ఈజ్గా కనుక వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది. ఇది నిజం ఈ మాట ఆవిడ చెప్పింది. సో ఇది శాస్త్ర సమ్మతమైనది కాబట్టి మనము దాన్ని చక్కగా ఆచరించమని అందరికీ మనం చెప్దాం. అలానే ఇప్పుడు స్వరాల గురించి వచ్చింది కాబట్టి స్వరాలు తర్వాత ఇప్పుడు మూడు రకాల యానాల గురించి చెప్పారు ఆవిడ, అది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. ఓకేనండి, తప్పకుండా సార్. ఓకేనండి, మరి నమస్కారం. నమస్కారం.